అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం మల్కాపురం పారిశ్రామిక ప్రాంతంలోని ఆర్పిలు మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ కొండమ్మ టిఎల్ఎఫ్ హెచ్ఆర్పి శ్రీదేవికి సన్మానం చేశారు. నమస్కారం. అయితే ఈ రోజు మహిళా దినోత్సవ సందర్భంగా ఈ రోజు మన ఆఫీస్ వాటర్స్ లో ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. చక్కగా అందరం కూడా మనకి ఇష్టమైనటువంటి నచ్చినటువంటి ప్రోగ్రామ్స్ ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా చాలా హ్యాపీగా హ్యాపీనెస్ తో చేస్తున్నాము. ఈ భాగంలో మనందరినీ రోజు పనులు చేసుకొని సంవత్సరం అంతా కూడా కష్టపడి ఎన్నో కార్యక్రమాలు పనులు చేస్తున్నాము. ఈ భాగంలో మన గౌరి కానీ సాయిదేవి కానీ మనకి మన ఎస్ఎస్జీ తరఫున కానీ మన గ్రూపుల తరఫున కానీ సంఘాల తరఫున కానీ మన వర్క్ ఏదైతే ఉందో వార్డు మొత్తంలో అన్నింటికి కూడా వాళ్ళు సహకరిస్తారు. అలాగే నేను పేరు పేరున ప్రత్యేకించి ప్రతి ఆర్పి పేరు నేను అయితే మరి చెప్పాలి అంటే ఖచ్చితంగా చెప్పాలి. మనం ప్రతిసారి కూడా నాలుగు టీంలు ఏవైతే వేసుకున్నామో అందరూ చక్కగా వర్క్ చేస్తున్నారు. ఈ వర్క్ విధానంలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనుకుండా పని చేసుకుంటున్నాం మనము. ఈ పని విధానంలో ఏవైనా చిన్న చిన్న లోపాలు వచ్చి ఒకవేళ ఎప్పుడైనా సరే నేను గట్టిగా మీ మీద మాట్లాడి తిట్టి అరిచి కోపడితే ఏదో మీరు కూడా మీ అమ్మలా భావించి నన్ను చక్కగా మళ్ళీ అమ్మ అనుకొని ఆక్షన్గా వదిలేస్తాను. మీ ఇంట్లో మీ చిన్నప్పుడు మీ అమ్మ వాళ్ళు ఎలాగైతే హెచ్చరించారో అలాగే హెచ్చరిస్తున్నాం తప్ప పని భాగంలో మాత్రం మిమ్మల్ని ఎప్పుడు కూడా కోపడితే మరి ఎప్పుడైనా మళ్ళీ ముందు ముందు కోపడినా సరే అది కోపంగా తీసుకోకండి. అలాగే ఒకవేళ మనం ఈ పని చేసే భాగంలో మన లక్ష్మి శ్రీలక్ష్మి కానీ తర్వాత మన సంధ్య కానీ అలాగే మిగతా ఆర్పి పేరు పేరు నక్సి అని జ్యోతి సంతోషం గారు కనక ధన శాంతి హేమలత ఆదిలక్ష్మి ఉమా మన అద్భుజ కుమారి నాకు క్లైంట్ అనమాట ఇదంతా లలిత కుమారి విజయ నిర్మల శాంతి కనకరత్నం ఎందుకంటే లాస్ట్ చెప్పిన ఫస్టే ఉండదు కనకరత్నం నేను ఫస్ట్ అర్థమండి. ఏది కూడా మనకి ఎవరో ఒక లాస్ట్ ఉండాలి ఎవరో ఒకటి ఫస్ట్ ఉండాలి ఈ ఉద్దేశంతో తప్ప అందరూ బాగా పనిచేస్తారు. ఎవ్వరు కూడా పని చేయలేదు అని అంటారు లేదు ఎందుకంటే మరి పని చేయకపోతే ప్రతి ఒక్కరు కూడా మనం పరిస్థితులు మీటింగ్ పెట్టుకునేటప్పుడు కానీ మాట్లాడుకునేటప్పుడు కానీ మన వాటిని వాళ్ళు లో లైఫ్లో మెచ్చుకున్నారు కాబట్టి మన ఇంతవరకు కంప్లైంట్స్ అనేవి లేవు. ఏ రకంగా మన మీద ఎక్కడ కూడా ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా పనిచేస్తున్నాం అంటే అది ఉండదు మీ సహకారం మీ హెల్ప్ మీరు వార్డులో చేస్తున్న పని మాత్రమే. అంటే నేను ఏదో నా కొత్తను నేను చేసే పని అని కానీ మీరు ఎప్పుడు అనుకోకండి. అది ఇంద్రబాబు మంది ఎప్పుడు కూడా సంధ్య ఫస్ట్ ఉంటుంది. అలాగే సంజయ్తో పాటు మీరందరూ కూడా నేను నాకైతే ఎలా కల్పిస్తారో తను వర్క్ అయ్యేసరికి సంజయ్ ఈ పని చెయ్యి అని అనేసరికి ఒక వార్డులో రిపోర్ట్ అయితే నేను